సింగరేణి ని ప్రైవేటీకరణ కానివ్వము. టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు అన్ని బొగ్గు గనులపై కేంద్ర సర్కార్ దిష్టి బొమ్మల దహనం. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనను కార్మిక వర్గం తిప్పికొట్టాలని, ఇందుకోసం దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు అయినా దిగుతామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర అధ్యక్షులు వెంకట్రావు హెచ్చరించారు. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని బొగ్గు గనులపై కార్మిక సంఘ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. కార్మికులకు సింగరేణికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చట్టవిరుద్దమని వెంకట్రావు ప్రస్తావించారు. కేంద్రానికంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణిలో భాగస్వామ్యం ఉందని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం కుదరదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా ఉండి పోరాడితే సింగరేణి మనకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ అన్ని బొగ్గు గనులపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంటే నాలుగో రోజున మీరు ఇచ్చినా ఈ పని మేము దిగిపోతామని కదా అర్థం. అటువంటిప్పుడు ఇచ్చేవాడు ఎందుకు ఇస్తాడో ఆలోచించాల్సిన కోరుతున్నా. కాబట్టి ఇది హెచ్చరికగా మాత్రమే పనిచేస్తుంది. అయ్యా, బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేయటానికి వీల్లేదు, ఆ రకంగా చేసే పని అయితే మేము ఊరుకోనేది లేదు, తాడో పేడో తెలుసుకుంటామని ఒక హెచ్చరిక చేయటానికి మాత్రమే ఈ సమ్మె పనికి వస్తుంది. దానికి మూడు రోజులు పెట్టారు వీళ్ళు. అయితే నిరవధిక సమ్మె చేయాలా, లేకపోతే మన కోపాన్ని చూపించడానికి, మన ఆశయాలు చెప్పడానికి, మనం ఏ ఉద్దేశంతో ఉన్నామో చెప్పడానికి, మన కోపాన్ని తెలియజేయడానికి ఒక హెచ్చరికలాగా ఒక రోజు సమ్మె చేసినా సరిపోద్ది అనే నిర్ణయంతో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం మంది వాళ్ళ నాయకులు కూడా పిలిపించారు. మరి వాళ్ళతో కూడా మాట్లాడాం, వర్కింగ్ కమిటీలో కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇది హెచ్చరిక మాత్రమే. మీరు మీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు, సర్వీస్ లో ఉన్నారు, మీరు ఆలోచించండి. నిరవధిక సమ్మె అంటే మనం ఎన్ని రోజులన్నా చేయని అయ్యే వరకు తాడోపేట తెలుస్తాం, సమ్మె చేస్తామంటే భయపడుద్ది దీపోత్సవం. మేము మూడు రోజులు చేస్తామయ్యా, నాలుగో రోజు దీపోతామంటే ఇచ్చేవాడు ఏ రకంగా డిమాండ్ ఇస్తారో ఆలోచించండి. ఇది హెచ్చరిక మాత్రమే. జాగ్రత్త బిడ్డ, మీరు బొగ్గన్ను ప్రైవేటీకరణ చేస్తామంటే మేము చేతులు ముడుచుకొని కూర్చొని జాగ్రత్త అని హెచ్చరిక చేయటానికి మాత్రమే ఈ మూడు రోజులు సమ్మె పనికి వస్తుంది. ఆ హెచ్చరిక ఒక్కరోజు చేసేనా హెచ్చరిక చేసినట్టు యూనిట్ తీసుకొని హెచ్చరిక చేయడానికి, వార్నింగ్ ఇవ్వడానికి మూడు రోజులు అవసరం లేదని పార్టీ నిర్ణయించింది. అదే రకంగా వర్కింగ్ కమిటీ కూడా నిర్ణయం చేసిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మని సింగరేణి కాలనీస్ లో అన్ని మైన్స్ మీద, డిపార్ట్మెంట్స్ మీద, మన యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను తగలబెట్టి మొదట హెచ్చరిక చేస్తున్నాం. ఇక రెండవది, ఈ నెల 2వ తారీఖున వేరే యూనియన్లు 2, 3, 4 అన్నాయి, మీకు తెలుసు. 2వ తారీఖు ఒక్కరోజు మాత్రమే సమ్మెలో పాల్గొని జాగ్రత్త బిడ్డ, సింగరేణి కార్మికులు కూడా ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నారని, అందరూ ఒక్కటి భాగంగా ఉన్నారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయాలని ఆ రోజున మేము కూడా మన యూనియన్ కూడా సమ్మెకు పిలిపించిందని చెబుతున్నాం. దాని తర్వాత కళ్ళు మూసుకుపోయి ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నిరవధిక సమ్మె చేస్తేనా ఆపుతామని ఖచ్చితంగా మీ అందరికి కూడా యూనియన్ తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. కార్మిక వర్గం అంటే అనేక పోరాటాలకు ముందుండి మరి ఎన్నో విజయాలు సాధించినటువంటి చరిత్ర మన కార్మిక వర్గానికి ఉన్నది. చరిత్ర ఉన్నది సింగరేణి నల్లవీరులకు. మరి ముఖ్యంగా ఈనాడు పెట్టింది కత్తిపెట్టి మనల్ని నరకడానికి సిద్ధంగా ఉన్నది, అది ఏంటంటే ప్రైవేటీకరణ. ఈనాడు కోల్ ఇండియాలో సింగరేణిలో 40 బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తా ఉన్నది. మరి మనకు ఆ విధంగా చేస్తే మనకు ఈనాడు ఉన్నటువంటి జీవనకు సమ్మె చేసేయకుండాది, మనం సంఘ పెట్టుకునేయకుండాది. మన ఒక్క మాటలు చెప్పాలంటే మనం జీరో అయిపోతాం. ఏదైతే ఈ ప్రైవేటీకరణ పెట్టిందో దాన్ని సమర్థవంతంగా మరి తిప్పికొట్టాల్సిన అవసరం మన కార్మిక వర్గంపై ఉన్నది. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.